హైదరాబాద్ మార్కెట్లో గత 2 రోజుల్లో బంగారం ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 980 రూపాయలకు తగ్గింది. దీంతో బంగారం ధర 47350 కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 900కు క్షీణితతో 43400కు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా అదే దారిలో నడిచింది. వెండి పతనమైంది. గత 2 రోజుల్లో 1800 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి సిల్వర్ ధర 65900కు పడిపోయింది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కాగా గోల్డ్ రేట్పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్దున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండీలు వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం వెండి ధరలకు వస్తు సేవల పన్ను, జిఎస్టీ, ఇతర పన్నుల తయారీ ఛార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు గోల్డ్ జ్యువెలరీ రీటైల్ షాపులో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.